అయితే సాగర్ గారు, ఇప్పుడు మన మొత్తం చర్చలో కింద కుటుంబరావు గారు కూడా ఒక విషయం చెప్పారు. ఏమంటే పబ్లిక్ నైతే ఏమన్నా చెప్పచ్చు, కానీ కొన్ని విషయాలు అసలు వెబ్సైట్స్ లో కానీ ఇప్పుడు ఇందాక ఇండస్ట్రీస్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో వాళ్ళు చూపిస్తున్న లెక్కలు, డబల్ డిజిట్ ఇవన్నీ చెప్తున్నారు కదా, ఇవి పబ్లిక్ అర్థం కాదు. కానీ వచ్చిన వాళ్ళందరూ ఇవి బేస్ చేసుకుని పెట్టుబడులు పెడతారు, కానీ అవన్నీ తప్పని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే, మీరు గతంలో ఇప్పటికి కూడా యాంకర్ కంపెనీస్, బెంచ్ మార్క్ కంపెనీస్ మీరు చూపిస్తున్నారు, చెప్తున్నారు, ఎక్కడ ఫెయిల్ అయ్యారు మీరు? ఇక్కడ ఫెయిల్యూర్ కాదండి. ఇప్పుడు వెబ్సైట్ ఎవరి చేతుల్లో ఉంటుంది? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటే గవర్నమెంట్ సీక్రసీ ఏదైతే ఉంటుందో ఆ సీక్రసీ ప్రకారం ఏ కంపెనీతో టచ్ చేయాలా, ఏ కంపెనీతో నెగోషియేషన్ చేయాలా ఏంటి అన్న దాని మీద. ఐ విల్ టేక్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆ కియా కంపెనీని తీసుకురావడానికి గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మూడు స్టేట్లు పోటీ పడ్డాయి. బట్ చివరకు ఏ స్టేట్ కి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కు వచ్చింది. మరి ప్రధానమంత్రి గారు ఉన్నటువంటి రిప్రజెంట్ చేసేటువంటి స్టేట్ గుజరాత్ కి ఎందుకు వెళ్ళలేదు అంటే, అది అంటే అది మాట్లాడే పద్ధతి విధానం, లేకపోతే ఇన్సెంటివ్స్, ఇంకోటి ఏదో ఆ కంపెనీతో చేసినటువంటి నెగోషియేషన్స్, అది ఎక్కడ ఏ కంపెనీతో ఏ నెగోషియేట్ చేశారన్న విషయాన్ని పబ్లిక్ గా చెప్పడానికి అవకాశం ఉండదు. అట్లాగే వీళ్ళు ఏ కంపెనీతో మాట్లాడుతున్నారు, ఏ కంపెనీతో మాట్లాడటం లేదు, ఏ రకంగా వాళ్ళు ఒప్పిస్తున్నారు, ఏ రకంగా ఒప్పించడం లేదు, ఏం చెప్తున్నారు దాని మీద ఆ గవర్నమెంట్ ఉన్న వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు వీళ్ళు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే 11%, 12%, 9% అన్నారు అనుకోండి, ఎట్లా మీది, ఏ రకంగా మీది అని మేము అడిగితే చెప్తారా, లేదంటే నేను అడిగితే చెప్తారా, శివశంకర్ అడిగితే చెప్తారా, మీరు అడిగితే చెప్తారా, ఎవరు అడిగితే చెప్పరు. ఏంటంటే కాకి లెక్కలు తీస్తారు. ఈ కాకి లెక్కలు ఎట్లుంటాయి, అవి వినే ఓపిక, సహనము ప్రజలకు ఎవరికి ఉండదు. ఎవరికి అర్థమవుతుంది ఇది అంటే, ఎవరైతే ఇన్వెస్ట్ చేయడానికి వస్తారో వాళ్ళు అడగాల్సి ఉంటుంది, వేర్ ఇట్ వాజ్ లొకేటెడ్ అండ్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, వేర్ వీఆర్ గోయింగ్ టు లొకేటెడ్ అన్న విషయం మీద, మూడు పాయింట్ల మీద వాళ్ళు అడగగలిగితే, వాళ్ళు కనుక చూపించగలిగితే, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కనుక తీసుకుంటే, మోర్ ఓవర్ గవర్నమెంట్ యొక్క పాలసీస్, గవర్నమెంట్ యొక్క వాళ్ళ యాటిట్యూడ్, గవర్నమెంట్ యొక్క విధానాలు, భవిష్యత్తు దీనికి ఈ ప్రభుత్వానికి ఉన్న భవిష్యత్తు ఏంటి అన్న దాని మీద వాళ్ళు కనుక ప్రశ్నిస్తే, ఇవి వాస్తవాలు అవాస్తవాలు కాదండి. ఇంకొక పాయింట్, మనం ఎప్పుడు మాట్లాడినా కూడా ఏపీకి సంబంధించి అద్భుతంగా 934 కిలోమీటర్స్ ఆఫ్ పెద్ద కోస్ట్ అని చెప్తాం, పెద్ద తీర ప్రాంతం, 42 ఖనిజాలు ఎక్స్క్లూజివ్ ఏపీలో దొరుకుతాయని చెప్తాం, అయినా ఎందుకు మరి ఎవ్వరు అంత ఇంట్రెస్ట్ చూపించటం లేదు రావడానికి? పోనీ 3.5 ఏళ్లలో రావాలిగా ఒకటన్నా. వచ్చిన 1-2 అదానికి ఇచ్చేసాడుగా, ఈయన వచ్చిన ఇవన్నీ అదానికి ఇచ్చేసాడుగా. లేకపోతే కోస్ట్ లో దొరికేటటువంటి సీ శాండ్ లో దొరికేటటువంటి ఖనిజాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిచ్చేసారుగా, స్మగ్లింగ్ అప్పగిచ్చేసారుగా. మొగటండి, ఎప్పుడు కూడా శివశంకర్ సార్ గారు చెప్పినట్టు ఒక ఒక ట్రస్టబుల్ అంటే, ఆ ప్రభుత్వం మీద లేదు, వ్యక్తి ప్రభుత్వం నడిపే వ్యక్తుల మీద, ప్రభుత్వం యొక్క విధి విధానాల మీద, ఆ ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్ మీద మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి గ్లోబల్ వైజ్ ఎక్కడికైనా, అది ఇండియాకే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే రాబడతాయి. నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు గనక సౌత్ ఆఫ్రికా ఖండ కాంటినెంటల్ కి సంబంధించినటువంటి మీరు కొన్ని కంట్రీస్ తీసుకుంటే, యు బిలీవ్ ఆర్ నాట్ అండి, వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ గా ఈ గ్లోబల్ సమ్మిట్స్ చేసి చాలా తక్కువ డబ్బులతోటి మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, మా దగ్గర కలప బాగా దొరుకుతుంది, మా దగ్గర ఖనిజాలు బాగా దొరుకుతాయి, డైమండ్స్ బాగా దొరుకుతాయి, మా దగ్గర తక్కువ డబ్బుతోటి మ్యాన్ పవర్ దొరుకుతుంది, మాకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి, మా ఫ్యూచర్ జనరేషన్ పొరపాటు అవ్వకుండా మమ్మల్ని మీరు వచ్చి ఇన్వెస్ట్ చేస్తే మీకు పూర్తి భద్రత కల్పించి మీకు ఇన్ని సంవత్సరాలు తగినట్టు అగ్రిమెంట్లు ఇస్తామని చెప్పేసి మీరు బిలీవ్ ఆర్ నాట్, మీరు కావాలంటే సౌత్ సారీ చాలా ఆఫ్రికన్ కంట్రీస్ లో చాలా గ్లోబల్ సమ్మిట్స్ జరుగుతూనే ఉంటాయి. మీరు నేషనల్ ఛానల్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ఛానల్ చూస్తే ఆ గ్లోబల్ సమ్మిట్స్ కు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ విపరీతంగా ఉంటాయి. ఎంత అట్రాక్టివ్ గా ఉంటాయంటే, తీవ్రవాదం ఎక్కువ ఉండేటువంటి వాళ్లే మారాలనుకునేటప్పుడు ఈ రాష్ట్రానికి పట్టే దౌర్భాగ్యం ఇలాంటి నాయకులే. చూద్దాం మరి వారి కోడి గుడ్డు లెక్క.